आंध्र राष्ट्र जगन मोहन रेड्डी गारी परिपालन एर्पड़ वेयि रोजुलु अयिपोयिन संदर्भंलो वेयि रोजुल परिपालन वच्चेसि आयन मोत्तं कूडा अभिवृद्धि पूर्तिगा कुंटुपडिपोये विधंगा आयन ముందుకు సాగాడు అభివృద్ధి ఏ కోశనా కూడా దానిపైన ఆలోచన లేకుండా మొత్తం విధ్వంసం మాదిరిగా ఆయన పరిపాలన సాగిస్తానే ఉన్నాడు ఈ రోజు వరకు కూడా విధ్వంసాలు నేరాలు తప్ప ఏయి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి వైపు చూపులు చూసడానికి ఆయన ఎక్కడ కూడా పైనిచ్చే దాఖలాలు ఎక్కడ కూడా కనపడకుండా పోయింది ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ప్రతిపక్షాలను ఏ విధంగా పార్టీల్ని ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా అణగదొక్కాల దానిపైన దృష్టి సారించాడు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకొనిపోతాము అభివృద్ధి పథంలో దూసుకుపోయే విధంగా దృష్టి సారిస్తామని చెప్పి ఏ కోశాన కూడా ఆయనకు ఆలోచన రాకపోవడము చాలా దౌర్భాగ్యము ఈ ఆంధ్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన పరిపాలన ప్రమాణ స్వీకారం చేసిన 2-3 రోజుల్లోనే ప్రజావేదిక కూల్చివేయడము జరిగింది ప్రజల సంబుతో ప్రభుత్వ సంబుతో ప్రజావేదిక నిర్మాణం చేపట్టే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మర్షట్లోచే దాన్ని కూల్చివేయడము అక్కడి నుంచి ప్రారంభమైన విధ్వంసము నేడు అమరావతి సర్వనాశనం చేసే దిశగా ఈరోజు ఆయన కూడా పయనిస్తున్నాడు ఆ రోజు ప్రతి ప్రజావేదికతో మొదలైన విధ్వంసము ఈరోజు అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు చెయ్యని ఘోరాలు వారి యొక్క నాయకులు కనుసన్నల్లో జరుగుతాండాయి ఎవరైనా నోరు ఇప్పితే దాన్ని ఉక్కుపాలంతో అనగదొక్కే కార్యక్రమం మీరు ఒకసారి ఊహించండి నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక పార్టీ కేంద్ర కార్యాలయం పైన కూడా ఎవరు హత్య చేసింది కూడా బయటికి రాని పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా ఫ్యాషనిస్ట్ పరిపాలన సాగుతుందని చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ ఈ భారతదేశానికి ఒక తలమూనిక ఈ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన ఆయన ఆదర్శంగా తీసుకుపోయేవాళ్ళు సాక్షాత్తు మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాలను అంబేద్కర్ విగ్రహాలను వీళ్ళు విధ్వంసం చేస్తారు మన వైసీపీ పరిపాలన గతంలో ఎప్పుడూ ఎవరి విగ్రహాల జోలికి ఎవరు పోయేవాళ్ళు కాదు దేవాలయ జోలికి కూడా ఎవరు పోయేవాళ్ళు కాదు ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3 సంవత్సరాల కాలంలో 26 దేవాలయాల పైన దాడి చేశారంటే దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఈ వైసీపీ పరిపాలన ఏ విధంగా సాగుతుందో విధ్వంసము సృష్టిస్తుందో మనము అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను ఇసుక మాఫియా ఇసుక వచ్చేసి గతంలో ఉచితంగా ఇస్తారన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈయన గారి పరిపాలన ఏమొచ్చిందో కానీ ఇసుక బంగారం మాదిరిగా అయిపోయింది మన ఏమన్నా ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక దొరకని పరిస్థితి ఒక ట్రాక్టర్ 1500-1600 గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దొరికేది ఈ రోజు వచ్చేసి 7000-7500 పెట్టినా కూడా ఇసుక దొరకని పరిస్థితి దీనికి పరిపాలన వీళ్ళకు చేత గారి పరిపాలన వల్లనే కేవలం ఒక ఇసుకను వీళ్ళు అక్రమ ఆచరణగా పెట్టుకొని వైసీపీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు వారి కనుసన్నల్లో జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రజలకు ఇసుక దొరకని పరిస్థితికి కారణమైన వీళ్ళు మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను అలాగే వచ్చేసి పులివెందుల నాగమ్మ అనే ఆమె పైన కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నాగమ్మ గారి పైన అత్యాచారం చేసి హత్య చేస్తే మేము పోయి దాన్ని ప్రశ్నిస్తే మా పైన కూడా
కేసులు పెట్టి ఇది చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగానే అభివృద్ధి చేయాలా, రాయలసీమ వెనుకబడిన ప్రాంతము, అనంతపురం ముఖ్యంగా ఎంతో వెనుకబడిన ప్రాంతము, ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమ పెడితే ఆ జిల్లా అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగ కల్పన జరుగుతుందని దూరదృష్టితో కియా పరిశ్రమ స్థాపించి చేస్తే అక్కడ ఉండే ఎంపీ గారు కోరంట్ల మాధవ్ గారు ఆ పని ఆ సిబ్బంది పైనే ఆయన దాడి చేయడము